పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్లో కేవ్వు కేక అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన భామ మలైకా అరోరా ఖాన్. ఈమె భర్త అర్బాజ్ ఖాన్. ఈయన మెగాస్టార్ చిరంజీవి మూవీ జై చిరంజీవాలో మెయిన్ విలన్. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇప్పుడు వీరు విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు బాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరికీ ఇప్పటికి పెళ్లై అక్షరాల 17 సంవత్సరాలు పూర్తయింది. ఇద్దరి వయసు 48 ఏళ్లే. ఈ వయసులోనూ వీరు విడాకులు తీసుకోవాలనుకోవడం ఆశ్చర్యకరమే. అయితే ఇదే జరగనుందని టాక్ వినిపిస్తోంది. 17 ఏళ్ల తమ వివాహ బంధానికి ఫర్హాన్ అక్తర్ అధునాలు రీసెంట్ గా గుడ్ బై చెప్పేశారు. వారి తర్వాత బాలీవుడ్ లో విడాకులు తీసుకోనున్న జంటగా మలైకా అర్బాజ్ లో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే మలైకా అరోరా తన కొడుకు అర్హాన్ని తీసుకుని బాంద్రాలోని ఇంటి నుంచి విడిగా వెళ్లిపోయిందట. ఖర్లో నివసిస్తున్న ఆమె చెల్లి అమృతా అరోరా ఇంట్లోనే ప్రస్తుతం మలైకా ఉంటోందని తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం యూకేకి చెందిన ఒక బిజినెస్ మ్యాగ్నెట్ తో మలైకా అరోరా డేటింగ్ చేస్తోందని, ఆ విషయంలోనే ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. 50కి దగ్గరలో ఉన్న ఇలా బాలీవుడ్ తారలు విడాకుల బాట పట్టడం ఆశ్చర్యకరమే. బాలీవుడ్ జంటల ప్రేమ కథలు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. టాప్ బ్యూటీ కత్రినా కైఫ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు మాజీ ప్రేయసి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా కత్రినా కైఫ్ మాజీ లవరే. ఇలా విడిపోవడం వింత కాదు, కానీ మాజీ లవర్స్ ఇద్దరూ మళ్ళీ కలిసి కనిపించడమే హైలైట్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ ను గెస్ట్ గా పిలిచారు నిర్వాహకులు. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోకి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ రీసెంట్ గా టెలికాస్ట్ అయింది.